టీడీపీ ప్రచారం కోసం మరి జూనియర్ ఎన్టీఆర్ కొన్న 100,000 సైకిల్ చూసి షాక్ అయ్యారట సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ జూనియర్ ఎన్టీఆర్ని ఎంతగానో అభిమానిస్తారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేసుకున్నటువంటి ఈ నిర్ణయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని నిజంగా చాలా ఆనందిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో తెలిసిందే. ప్రేక్షకుల్ని సైతం పిచ్చ పిచ్చ హ్యాపీగా చేస్తూ ఉంటారు. సో సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఓ రేంజ్లో వైరల్ అవుతుంటాయి. అలాగే అభిమానులు కూడా చాలా ధైర్యంగానూ ఈ నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే తాజాగా మరి వినిపిస్తున్నటువంటి కథనాల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తెలుగుదేశం బాధ్యతను మాత్రం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. మరి ముందుండి రథాన్ని నడిపించేటువంటి ఓ రథసారథిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బాధ్యతలు మాత్రం తీసుకుంటారు. అంటే అధికారం కాదు, మరి దానికి సంబంధించిన ప్రచారాలని మరి సక్రమంగా జరిగేలా ఓ సైనికుడిగా మారిపోతున్నారట. మొత్తానికి అందుకే ఇప్పుడు ఆ ఆచరణలో భాగంగా 100,000 సైకిళ్లని కొనుగోలు చేశారు. ఈ విషయం తెలిసి తెలుగుదేశం గురించి సీఎం కేసీఆర్ షాక్ అయిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ ఇప్పుడు తన ఆలోచనలు మొదలుపెట్టాడు. ఖచ్చితంగా తెలుగుదేశంలో మంచి ఊపు వస్తుంది. అలాగే తెలుగుదేశంలో ముఖ్యంగా ఆంధ్రాలో ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తే జగన్కి చుక్కల చూపించడం మాత్రం గ్యారంటీ అంటూ చెప్తున్నారు. అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నాలకి నా మద్దతు సంపూర్ణంగా ఉంటుందంటూ చెప్తున్నారు కేసీఆర్.